నమస్కారం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ వెళ్లే ముందు ఒక రోజు ముందు పోలవరం ప్రాజెక్ట్ వెళ్ళారు. ప్రాజెక్ట్ చూసిన తర్వాత నోట మాట రాలేదు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు పెంచారు, ఇదేం అంచనాలు, ఇలా ఎందుకు పెంచారు, ఇలా అలా అని మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇవాళ ప్రజల ముందు ఉన్నాయి. ఇవాళ కేంద్ర మంత్రి మొన్న పార్లమెంట్ లో 55,548 కోట్లకి ఎస్టిమేట్స్ అంచనాలన్నీ కూడా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ 2019 ఫిబ్రవరి ఆమోదం తెలిపింది, ఫైనాన్స్ కమిటీ కూడా ప్రాసెస్ లో ఉందని చెప్పారు. ఇవాళ దగ్గర దగ్గర 33,168 కోట్లు ఈరోజు ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఎన్ఆర్ కింద 2 సంవత్సరాల కష్టం ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దగ్గర దగ్గర 75 సార్లు పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసి వర్చువల్ ఇన్స్పెక్షన్ లో పనులు రివ్యూ చేసి 30 సార్లు ప్రాజెక్టు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్ళి ఇవాళ 150,000 పత్రాలు పోలవరం ప్రాజెక్ట్ కి ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఎన్ఆర్ సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ అలాగే పోలవరం ప్రాజెక్ట్ అధికారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు ఇటు రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు ఢిల్లీ చుట్టూ తిరిగి 55,548 కోట్లకి అంచనాలు ఆమోదిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఈ విధంగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఏ సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ట్వీట్లో చెప్తారా, ఉత్తర కుమార్ ప్రజలపాలు ఢిల్లీలో కూర్చొని కలుగుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సమాధానం చెప్పాలి మీ ట్వీట్లు. అదేవిధంగా నీరు చెట్టు మీద మీ మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడారు అసెంబ్లీలో. మా 2 రోజులు అసెంబ్లీ జరిగితే నోటికి వచ్చినట్టు తిట్టారు. ఇవాళ కేవలం మైనర్ ఇరిగేషన్ కింద 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. టోటల్ 18,000 కోట్లు ఉపాధి హామీ కానీ ఫారెస్ట్ కానీ ఇక మైనర్ ఇరిగేషన్ కింద దేశంలో నీరు చెట్టు ఆదర్శవంతమని జలశక్తి మంత్రి కేంద్ర జలశక్తి మంత్రి గారు నీరు చెట్టుని బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేశారు. అదే నీరు ప్రగతి కింద ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాలు కూడా రాష్ట్రంలో పంపు పరిగెత్తిస్తే మీరు దాన్ని ఎంత చేశారు, దాన్ని నీరు చెట్టుని నీరు ప్రగతిని వాళ్ళ దేశం అంతా అప్రిషియేట్ చేస్తా ఉంది. క్యాబినెట్ సెక్రటరీ నీతి ఆయోగ్ ఈ సంవత్సరం కూడా వాటర్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో రాకపోతా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా గుజరాత్ 1వ స్థానానికి వస్తే 2వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఆ విధంగా నీరు చెట్టు పనులు, నీరు ప్రగతి పనులు ఇవాళ దేశానికి ఆదర్శం అని కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో చెప్తా ఉంటే చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మాట్లాడలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇవాళ కేంద్రంలో మంత్రులు చెప్తా ఉన్నారు నీరు చెట్టు దేశానికి ఆదర్శం అని. పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు ఈ విధంగా 55,000 కోట్లకు పెంచామని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ వచ్చిందని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ వెళ్ళొచ్చి మాట్లాడలా, కాళేశ్వరం ప్రాజెక్ట్ వెళ్ళొచ్చి మాట్లాడలా, నిన్న చర్చకు వెళ్లే ముందు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీకున్న అవగాహన కానీ మీరు ఏం చేయబోతారో రాష్ట్రంలో చెప్తారని ఆశించాను. లేదా కనీసం సమావేశం అయిన తర్వాత అయినా
ఆ బాధ్యత గల ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడతారని నేను ఆశించాను. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రాజెక్టు గోదావరి కృష్ణ అనుసంధానాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఇవాళ గోదావరి కృష్ణ అనుసంధానం దేశం అనుసంధానాలు కెప్టెన్ కస్తూరి దగ్గర నుంచి, డాక్టర్ కేఎల్ రావు గారి దగ్గర నుంచి, ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు దేశంలో అనుసంధానం గురించి మాట్లాడారు. ఇవాళ మొట్టమొదటిసారిగా దేశంలో గోదావరి కృష్ణ అనుసంధానం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం 1460 కోట్లతో మొదటి 4 సంవత్సరాల్లో 263 టిఎంసీలు గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి పోలవరం రైట్ కెనాల్ ద్వారా రికార్డు స్థాయిలో 5.5 నెలల్లో 4 పంపులు ఆన్ చేసి 4 టిఎంసీలు పట్టిసీమ నీళ్లు, 4 టిఎంసీలు మార్గ మధ్యంలో 8 టిఎంసీలు వచ్చి 2500 కోట్ల పట్ట పట్టిసీమ మొదటి సంవత్సరం కాపాడింది. అసెంబ్లీలో మీరు ఇష్టారాజ్యంగా తిట్టారు, ఎంతాయి చేశారు. దగ్గర 3వ సంవత్సరంలో 108 టిఎంసీలు గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీకి వచ్చాయి. మొత్తం 4 సంవత్సరాల్లో 263 టిఎంసీలు రావడమే కాకుండా ఒక్క కృష్ణా గంట ఆదాయమే 44,000 కోట్లు పెరిగింది జిడిపి. ఈ మేరకు ఈ నీళ్ళని కూడా శ్రీశైలం నుంచి అందరికి ఇచ్చాం, గాలేరి నగరికి ఇచ్చాం, పులివెందుల చిత్తూరు జిల్లా మదనపల్లి బ్రహ్మాండంగా ఉప్పుకొందాగా నీళ్ళెళ్ళాయి. మరి వాళ్ళు ఎన్ని మీద ఎందుకు చెప్తారా పోయారు? చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే చంద్రబాబు గారు ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవాలని మీకు నామోషికాలు సిగ్గుగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పండి, మా ఇంజనీర్లను చెప్పండి, ఎందుకు చెప్పుకోలేకపోయారు, ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు చేతులు కట్టు కూర్చున్నారు, మాట్లాడాలి కదా. ఏదైనా అనుసంధానం గురించి మాట్లాడారంట, ఏదైనా అనుసంధానం పురుషోత్తపట్నం ద్వారా 2 సంవత్సరాలు నీళ్ళిస్తే గత సంవత్సరం 11 టిఎంసీలు గోదావరి నీళ్ళు ఏలేరులో పెడితే బ్రహ్మాండంగా 2వ పట్ట పడింది. దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇవాళ పురుషోత్తపట్నం గోదావరి నీళ్ళు ఏలేరుకి వెళ్ళాయి, ఏలేరు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్ళాయి, దాన్ని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు చేశారన్నా, చంద్రబాబు గారు ప్రభుత్వం పేరు చెప్పాలన్నా ఎందుకు మీ మౌనానికి కారణం ఏంటి? మీ మాటలు రాబడడానికి కారణం ఏంటి? అవగాహన లేక తెలుసుకోలేకపోవటమా? అదేవిధంగా బహుళ నది నుంచి వంశధారకు అనుసంధానం పనులు చేస్తున్నాం. ఎండలో కూడా ఫైల్ అయ్యి పూర్తి చేసాం, పిలిచాం, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. పనులాపేశారు ఉత్తరాంధ్ర ఏమైనా ఏం చేస్తుంది? బహుళ వంశధార పనులది కాపారు, వంశధార నాగావళి కట్టాక పనులది కాపారు, తోటపల్లి ఉత్తరాంధ్ర గుండికాయ వంశ తోటపల్లి పనులు కాపారు. 10 ఏళ్ళు రాజశేఖర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనులు తోటపల్లి ప్రాజెక్ట్, వత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ 10 ఏళ్ళు కేంద్రం రాష్ట్ర మంత్రులుగా ఉంటే చేయలేకపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు చేసింది, 3 ఏళ్ళ పైగా నీళ్ళు ఇచ్చింది. బ్రహ్మాండంగా తోటపల్లి అటు శ్రీకాకుళం విజయనగరాన్ని కాపాడింది. ఎందుకు మీరు ఉత్తరాంధ్రాన్ని కాపాడడం? తోటపల్లి ద్వారా సర్కార్ కౌతులొచ్చన తోటపల్లి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి, నీళ్ళు ఇచ్చాము, ఎందుకు మాట్లాడాలి? మీ మౌనానికి కారణం ఏంటి? వంశధార నాగావళి అనుసంధానం పనులు జరుగుతూ ఉంటాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడకపోయారు? నాగావళి, వేదావతి, చంపావతి దోస్తని అనుసంధానం జరుగుతూ ఉంది, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడకపోయారు? మహేంద్ర తనయ పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడకపోయారు? తారక రామతి యొక్క పనులు జరుగుతూ ఉన్నాయి, దాని గురించి మీరు ఎందుకు మాట్లాడకపోయారు? ఉత్తరాంధ్ర సుజల సామంతి 2 లక్షల ఎకరాలు విశాఖపట్నంలో నీళ్ళిచ్చే ప్రాజెక్టుకి టెండర్లో ఫైల్ అయి పనులు మొదలు పెట్టిన పనులు మీరు ఎందుకు ఆపారు? ఇవాళ నేను చెప్పిన ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ కూడా ఎందుకు పనులు నిలుపుదల చేశారు? ఓ సంవత్సర కాలం పనులాగినట్టయితే ఎంత నష్టం జరుగుతుంది?
ఏం జరగబోతోంది, ఏం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో,